ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో షాలేం పెంతెకొస్తల ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారండి? దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను కాచి కాపాడుతున్నారని నమ్ముచున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అనుదినము దేవుని సన్నిధిలో దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిలో బ్రతుకుదాం, అలాగే నిలబడదాం, దేవుని కొరకు సాక్షులుగా వర్ధిల్లుదాం. ఈ సాయంకాల సమయంలో కీర్తన గ్రంథము మొదటి కీర్తన 3వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 3వ వచనం. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతురా, నీ ఘనమైన నామన కొందనాలయ్యా, ఈ సాయంకాలపు వేళలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మా అందరితో కొద్ది నిమిషాలు మాట్లాడండి, మమ్మల్ని ధైర్యపరచండి. ఈ పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రభువా, నీ కృప ఒక్కటే మాకు సరిపోతుందయ్యా. కాబట్టి నీ కృప చేత మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచండి. ఈ సాయంకాలపు వేళలో నీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరిచి నాయన నీ కొరకు సాక్షులుగా నిలబడుటకు బలపరచమని తండ్రి, నన్ను మరుగుపరిచి నీ ప్రజలైన వారితో నాతో మీరు మాట్లాడమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ షాలెం పెంతెకొస్తల ప్రేయర్ మినిస్ట్రీస్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, కొద్ది నిమిషాలు మనమందరము ఈ లేఖ భాగాన్ని విందాం. కీర్తన గ్రంథము 3వ కీర్తన 3వ వచనం చదువుకుందాం మరొకసారి. అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. ఈ రోజున ఈ సాయంకాలపు వేళలో ఈ మాటను మనం ఒకసారి పరిశీలిద్దాం. అతడు చేయనదంతయు సఫలమగును. ఎవరు ఇతను? అతడు లేకపోతే ఆమె. దేవుని వాక్యం ఒక లింగానికి లేకపోతే ఒక వ్యక్తికి కాదు, భూప్రజలైన అందరికీ ఆయన సరిపోతుంది. మరి ఇక్కడ అతడు అన్నాడు కదండి, అతడు అంటే ఆమె అని కూడా అర్థమే.
పిల్లలారా అంటే మా పిల్లలు అంటే పిల్లల్లో ఆడ ఉన్నారు మగ ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి పిల్లలు అన్నారు వాళ్ళని అలాగే దేవుని వాక్యం అతడు అనగా అతడు ఆమె అందరికీ సరిపోయినది అయితే ఈ సాయంకాలపు వేళలో అతడు చేయినదంతయు సఫలమగును ఎవరితను అనంటే దేవునితో సహవాసం చేసేవాడు దేవుని వాక్యమును చదివేవాడు దేవుని సన్నిధిలో నడిచేవాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అతడు చేయనదంతయు సఫలమగును ఇతడు ఎలా ఉంటాడు అతడుకున్న క్వాలిటీస్ ఏంటో ఈ సాయంకాలపు వేళలో మనం కూడా కొద్ది నిమిషాలు మనం ఆలోచిద్దాం సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో మనం చూచినట్లయితే ఎవరు వర్ధిల్లుతాడు ఎవరు సఫలీకృతమవుతారు అనేది ఇక్కడ సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది 8వ అధ్యాయము 13వ వచనంలో చూచినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే చెడుతనమును అసహించుకొనుటయే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారు అన్ని విషయాలు వర్ధిల్లుతారంట ఇక్కడ అంటున్నాడు కదా అతడు చేయనదంతయు సఫలమగును అతడు చేయనదంతయు సఫలమవగాలంటే నువ్వు మనుషుల యందు భయము భక్తి కాదు లోకములో ఉన్న పరిస్థితులను బట్టి భయము కాదు లోకములో వస్తున్న భయంకరమైన వార్తలను బట్టి కాదు నువ్వు భయపడాల్సింది నువ్వు భయపడవలసింది ఎవరికి అంటే దేవునికి మాత్రమే ఎవరైతే దేవునికి భయము భక్తి కలిగి ఉంటారో ఏదో ఒకటి ఉండి ఒకటి లేకపోతే కాదు భయము భక్తి ఎవరైతే ఈ రెండు విషయాల్లో ఉంటారో వారు అంతేకాదు వాది చూపుతూ అసహించుకోవాలంట దేన్ని చెడుతనమును అసహించుకునుటయే చెడుతనము అనగా ఈ లోకములో ఉన్న మాటలు ఈ లోకములో ఉన్న పరిస్థితి ఈ లోకములో ఉన్న దాని అంతటిని నువ్వు అసహించుకోవాలి దేవుని యందు భయము ఉండాలి భక్తి ఉండాలి ఈ రోజున అనేక మందికి భయము లేక భక్తి లేక వారు చెడు కార్యాలు చేస్తున్నారు వీరు ఎవరంటే మీరు ఒక్కసారి దయచేసి నన్ను క్షమించండి ఒక్కసారి మన పేపర్లో చూస్తే అతడి పేరు యేసుబాబు కానీ ఇతను ఏం చేశాడంటే 4 మర్డర్ కేసులు ఉన్నాయంట అతడి పేరు యోహాను ఏం చేశాడంటే మోసం చేశాడంట అతడి పేరు ఆంద్రియ అతడు చేసిన పనులు ఏంటంటే చాలా ఘోరమైన పనులు చేసి వీళ్ళు జైల్లో ఉంటున్నారు వీళ్ళు ఎవరు బాబు అంటే దేవుని బిడ్డలు దేవుని పేరు పెట్టుకున్న వారే చూసారా ఇందును బట్టియే కదా నా నామము అన్ని జనులు ఎదుట వ్యర్థపరచబడుతుంది చూసారా ఎందుకనంటే దేవుని పేరు పెట్టుకొని దేవుని మార్గంలో నడుస్తూ మేము క్రైస్తవులమేని చెప్పుకుంటూ కూడా కొంతమంది ఈ రోజున వారు ఎలా మాట్లాడుతున్నారు వారి పద్ధతులు వారి స్థితిగతులు ఎలా ఉన్నాయంటే అసహ్యంగా ఉన్నాయి కానీ ప్రభు అంటున్నాడు కదా నువ్వు చేయనిదంతయు సఫలమగాలి అని అంటే నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా నూరంతల ఫలము పొందుకోవాలి అని అంటే నువ్వు కార్యము ఏం చేయాలంటే దేవుని యందు భయము భక్తి ఉండాలి అలాగే చెడుతనమును అసహించుకోవాలి అందుకనంటే ఈ లోకంలో ఉన్న ప్రతి కార్యము నిన్ను దేవునికి దూరం చేస్తూనే ఉంటుంది ఎందుకు అసహించుకోవాలంటే ఈ లోకమంతా కూడా పాప పంకిలమైన లోకములో ఉన్నావు కాబట్టి ప్రతి మాట ప్రతి చూపు ప్రతి తలంపు నువ్వు వినేది నువ్వు చూచేది ప్రతిదీ కూడా అది వ్యర్థంగా ఉంది మీరు ఒక్కసారి గమనిస్తే ఇదివరకు పోస్టర్లు వేసేవాళ్ళు ఇప్పుడు 2-3 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాలు కరోనాను బట్టి పోస్టర్లు అనే ఏటు మానేశారు టీవీ కార్యక్రమాలు లేకపోతే సినిమా కార్యక్రమాలు పోస్టర్ వేసేవాళ్ళు ఆ పోస్టర్లో వాళ్ళు వేసే పోస్టర్లు ఏంటి ఒకసారి చూడండి ఆ పోస్టర్లో చూస్తే చక్కగా ఉంటాయా కొన్ని కొన్ని పోస్టర్లు చూస్తుంటే అయ్యో బాబోయ్ ఆడవారు కూడా సిగ్గుపడే అంత ఘోరంగా ఉంటాయి కానీ వాటన్నిటినీ ఎక్కడ వేస్తున్నారు జనాలందరూ తిరిగే ఏరియాలో వేస్తారు ఎందుకు అని అంటే ఆడేదో పోస్టర్లు వేసుకున్నాడు అనుకోండి ఆడేదో సినిమా ప్రమోషన్ చేసుకున్నాడు అనుకోండి నిన్ను ఎవడు చూడమన్నాడు అంటారు ఏమండి ఈ లోకమంతా కూడా ప్రతి విషయంలో కూడా నిన్ను పతనము చేసేదే ఈ లోకము నిన్ను ప్రతి నిమిషము కూడా దేవునికి దూరం చేసేదే అందుకని నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ చూపును నీ ఆలోచనను నీ తలంపులను సమస్తమును కూడా దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు దేవుడు నా ప్రతి మాటను ఆయన పట్టించుకుంటున్నాడు ప్రతిది కూడా ఆయన చర్య తీసుకుంటాడనే భయము నీలో ఉన్నప్పుడు ప్రతి విషయంలో దేవునికి భయపడతావు ఆ భయమే లేకపోతే ఏమైపోతుంది ఒక మాట చెప్తాను మేము స్కూల్ చదువుకున్న దినముల్లో మా స్కూల్ ఉదయం 7:30కే మా స్కూల్ ఉదయం 7:30కే నాతోటి వారు రిక్షాలో మేము నేను మా అన్నయ్య అలాగే మా తమ్ముడు ఇంకా కొంతమంది రిక్షాలో వెళ్ళేవాళ్ళు రిక్షాలో వెళ్ళినప్పుడు మేము స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయేది
వాళ్ళందరూ చిన్నపిల్లలు కాబట్టి లోయర్ క్లాసెస్ కాబట్టి వాళ్ళని పంపించేసేవాళ్ళు. మేము హయ్యర్ క్లాస్ సెవెంత్ క్లాస్ అనుకుంటా నేను చదివేది. ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళు అంటే లేట్గా వచ్చిన వాళ్ళందరినీ ప్రేయర్ అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్లోనే బయట లేకపోతే క్యారిడార్లో నుంచోబెట్టి మా కరస్పాండెంట్ సార్ వచ్చి కొట్టేవాళ్ళు, ఒక్కొక్క దెబ్బ కొట్టేవాళ్ళు. ఎందుకంటే లేట్గా వచ్చేవని చెప్పని, లేట్గా వస్తున్న వాళ్ళు కొట్టేవాళ్ళు. అయితే ఆయన్ని చూస్తేనే అనేక మంది భయపడేవాళ్ళు. ఉండటానికి చాలా చిన్నగా ఉండేవాడు కానీ పుట్టాయన అయినా సరే ఆయన చేతిలో ఒక బెత్తం ఉండేది, కెయిన్ స్టిక్. అది రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకొచ్చేవాడు. ఉదయాన్నే తీసుకొచ్చి కొట్టి మళ్ళీ చేతి ఏమంటాం వాతలు తేలిపోయాయి, చాలా మంట పుట్టేది, అందరూ భయపడేవాళ్ళు నేను తప్ప. ఎందుకు తెలుసా? కారణం ఏంటంటే మా అమ్మగారు రోజు నాకు కొబ్బరి నూనె రాసేవాళ్ళు, కొబ్బరి నూనె రాసి పంపించేవాళ్ళు. ఆ నూనె ఏం జరిగేదంటే నాకు కొంచెం ఎక్కువ రాయనివ్వండి. ఆ నూనె ఏమయ్యేదంటే నాకు తల మీద ఉండేది కదా, ఈయన ఎప్పుడైతే కొడుతున్నాడో అందరూ వెళ్ళేవాళ్ళు లైన్లో నుంచో పెట్టి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళెళ్ళి చెయ్యలా చాపాలి. ఆ చెయ్యలా చాపంగా నేను కొడతాడు, తీస్తే నాలుగు దెబ్బలు పడతాయి. అందుకని తీయకుండా ఒకే దెబ్బ పడాలి. అందుకని ఏం చేసేవాళ్ళు అందరూ దూరంగా ఎలా పెట్టి నుంచో పెట్టి చేతులు చాపేవాళ్ళు. ఒక దెబ్బ అయ్యగానే అందరూ వాళ్ళు చాలా వేదనతో ఇట్లా ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. నేను కూడా అలాగే లైన్లో నుంచినోని. అయితే నేను చేసే పని ఏంటంటే ఇలా వెనకాల ఇలా అనుకునేటప్పటికి కొబ్బరి నుంచి చేతికి వచ్చేది, కొబ్బరి నూనె శుభ్రంగా నా చేతులకి రాసేసుకునేవాడిని. నా చేతులకు రాసుకుని నేను కూడా వాళ్ళకిలాగ వెళ్ళి ఇలా చేయి చూపించేవాడిని, పేలమని కొట్టేవాడు. కొట్టంగానే అది నాకు దెబ్బ తగిలేదు కాదు, కానీ దెబ్బ తగిలినట్టు నటించేవాడిని. లేకపోతే ఈయన నాలుగు దెబ్బలు కొడతాడు. దెబ్బ తగలలేదని చెప్పేసి ఒకవేళ నేను కనుక ఏడవలేదో, ఆ ఏడుపు కనుక రాలేదో, ఒకవేళ వాళ్ళకిలాగా నేను యాక్షన్ చేయలేదో, ఇప్పుడు వీడికి దెబ్బ తగలలేదు కాబట్టి భయం ఉండదని ఇంకో నాలుగు దెబ్బలు కొడతాడు కాబట్టి చాలా యాక్షన్, ఓవర్ యాక్షన్ అంటారే ఈ లోకంలో, అలాగే చాలా యాక్షన్ చేసుకుంటా ఏడ్చుకుంటూ. అసలు ఎంత హడావుడి చేసేవాడు అంటే ఆ దెబ్బ చాలా గట్టిగా తగిలిందన్నట్టు ఆయన నమ్మేంత వరకు కూడా చాలా అలా ఏడ్చుకుంటూ వచ్చేవాడిని. ఆయన దాటి కొద్దిగా దూరం రావటంగానే అనేవాడిని అంతా పోయింది నెట్ అనుకొని మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్ళేవాడు. ఒకరొక రోజున నా స్నేహితులు నేను కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం, ఆయన వెనకాల వస్తున్నారని నాకు తెలీదు. మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు అంటున్నారు, అరే అందరూ ఏడుస్తున్నారు కానీ నువ్వు ఏడవేంటరా, అందరూ బాధపడుతున్నారు, అందరి చేతులు ఎర్రగా కందిపోతాయి, నీకెందుకనరా ఆ బాధ కూడా నీకు తెలియదు, అలవాటైపోయింది ఏంటంటే అలవాట పోడా, నాకు తెలిసింది ఏంటంటే ఇదిగో నా సీక్రెట్ ఇది అన్న. ఆయన వెనకాల నుండి విని అన్నాడు కదా దుర్మార్గుడా నువ్వు చేసే పనులు ఇది అని నాలుగు తగిలిచ్చాడు. అయినా సరే భయం లేదు. కొంతమంది ఈ లోకంలో వారి పరిస్థితులను బట్టి అలవాటు పడిపోతారు, చిన్నపిల్లలను కొడితే మొద్దుబారిపోతారు అంటారు కదా. ఈ రోజున క్రైస్తవులు కూడా ఎలా మారిపోయారంటే దేవుడు చూస్తే చూశాడు, ప్రభువా నన్ను క్షమించాను ప్రార్థన పడిస్తే సరిపోద్ది, లేకపోతే ఇంకో కార్యం ఏదో ఇంకో కార్యం ఏదో ఇంకో కార్యం ఏదో, ఇదిగో ఇలా టీవీ కార్యక్రమాలకైనా స్పాన్సర్ చేస్తే నా దేవుడు దీవిచ్చేస్తాడు, లేకపోతే ఇంకో కార్యానికి నేను ఏదైనా కార్యం చేస్తే దేవుడు నన్ను క్షమిస్తాడు. దయచేసి ఆలోచించండి, ఇది ఎన్నడు కూడా ఒప్పదం కాదు, ఇది తప్పు, ఇది తప్పు. దేవుని వాక్యం దీన్ని ఖండించింది. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే నూరంతలుగా ఖచ్చితంగా నువ్వు దేవునికి భయపడవలసిందే. దేవునికి భయపడి ఆయన త్రోవలందు నడుచు వారందరూ కూడా ఈ లోకమును అసహించుకోవాలి, ఈ లోకమును ఉన్న పరిస్థితులు అసహించుకోవాలి. ఎవరిని అసహించుకోవాలి? లోకాన్ని అసహించుకోమన్నారు కానీ మనుషులను అసహించుకోవట్లా అసహించుకోమని చెప్పలా. కానీ ఈ రోజున చాలామంది చేసేది ఏంటంటే మనుషులను అసహించుకుంటారు. అందుకనే దేవుని వాక్యం అంటుంది మొదటి కీర్తనలో, మనం చదువుకున్న మొదటి కీర్తనలోని, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము. ఎవరు వారు? లోకములో పద్ధతులు ఉన్నాయి, లోకములో స్థితిగతులు ఉన్నాయి, లోకములో ఉన్న మాటలు, వీటన్నిటిని నువ్వు అసహించుకోవాలి. మనం ఒకసారి పరిశీలించినట్లయితే రెండో కీర్తనం 11 వచనంలో కూడా అంటాడు కదా, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ ఆయన కోపము గడగడ వణుకుచూ సంతోషించుడి. గడగడ వణుకుచూ సంతోషించండి అంటే నేను చెప్పాను కదా, వణికిపోతూ ఉంటారు కొంతమంది, యాక్షన్ చేస్తారు తల్లిదండ్రుల ముందు లేకపోతే దైవ సేవకుల ముందు నటిస్తూ ఉంటారు, వారి మాటకి ఎంతగానో వినయ విధేయతలు చూపిస్తున్నట్టు. కానీ వీరందరినీ దేవుడు చూస్తున్నాడండి, వారు వర్ధిల్లరు. అయితే మరి ఎవరు వర్ధిల్లి వారు చేయ కార్యములని సఫలీకృతం చేసుకుంటారంటే ఈ లోకమును అసహించుకుని వారే. వారు ఎలా ఉంటారు అనేది యోబు భక్తుడు చూసినట్లయితే అతడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అయితే అతడు ఉదయకాలమే లేచి ప్రార్థన చేసేవాడంట,
తన పిల్లలు ఎక్కడ దేవునికి వారు మనసులైన నొచ్చుకొని దేవునికి వ్యతిరేకంగా ఉన్నారేమోనని ఉదయకాలమే లేసి వారి గురించి దహన బలులు అర్పించే వాళ్ళంట. అలాంటి వారి కోసం అలాంటి పనులు చేసే యోబు గురించి రెండో అధ్యాయము మొదటి నుండి కొద్ది వచనాలు చదువుకుంటే అక్కడ ఒక రోజున దేవదూతలు సమకూడే ఒక ప్రోగ్రాం ఉందంట. దేవదూతలు అందరూ కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి బాబు మీరు ఏం చేస్తున్నారు అవన్నీ కూడా దేవునికి రిపోర్టింగ్ చేసే దినమేమో అది. ఒక దైవ సేవకుడు ఇలాగే చెప్పాడు, ఆయన దేవదూతలు అంట రిపోర్టింగ్ చేస్తాయి అంట. అవును మన కోసం రిపోర్టింగ్ చేస్తాయి, బహుశా అది రిపోర్టింగ్ డే ఏమో. అయితే ఈ రిపోర్టింగ్ డేలో దేవుడు వాళ్ళందరూ దేవుడు ఉన్నాడంట, దేవదూతలు అందరూ వచ్చారంట, వాళ్ళతో పాటు లూసిఫర్ అపవాది కూడా వెళ్ళాడంట. అపవాది వెళ్తే అందరినీ ఆపి అన్నాడు, ఎవరు బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే నాకు పని పాట దేశం మీద, లేకపోతే కొంతమంది తిరుగుతూ ఉంటారు కదా. అలాగే వీడు అంటున్నాడు ఈ భూమంతా నాదే కదా, అటు ఇటు తిరుగుచూ వచ్చాను, ఇదిగో నువ్వు మీటింగ్ పెట్టావుగా అందుకే నువ్వు వచ్చాను, ఈ మీటింగ్లో నేను కూడా పాల్గొనాలని వచ్చాను. అయితే ప్రభు అడుగుతున్నాడు నా భక్తుడైన యోబును నువ్వు చూసావంటే చూడకనే చూశానయ్యా, చూశాను, మరి అతని గురించి నీ రిపోర్ట్ ఏంటి అంటే ఇతను అంటున్నాడు కదా అతడు నువ్వు కంచి వేసావు కాబట్టి అతని కుటుంబానికి నాకు ఆస్తికి అతని ఆలోచనలకు అతని తలంపులకు అతని దేహానికి నువ్వు కంచి వేసావు కాబట్టి అతడు వేటిని అసహించుకుని వీటన్నిటిని అసహించుకుని నడుస్తున్నాడు. ఒక్కసారి నాకు అవకాశము, ఒక్కసారి కంచితి నేను అతని జీవితంలో మళ్ళీ నీ పేరు ఎత్తకుండానే అతన్ని నేను చేయపోతే నా పేరు నేను మార్చుకుంటానన్నాడు. అయితే ప్రభు కూడా ఏం చేశాడంటే అతనికి అవకాశం ఇచ్చాడు. అతనికి అవకాశం ఇచ్చినప్పుడు అతడు అన్ని విషయాల్లో శోధించాడు, కానీ యోబు భక్తుడు ఎక్కడా కూడా దేవుని మాటను దేవుణ్ణి దూషించలేదంట. కారణం ఏంటో తెలుసా, తన ఆలోచనలో తన తలంపులలో తన ఊహలలో తన ప్రతి విషయంలో కూడా లోకాన్ని అసహించుకున్నాడు, దేవునికి భయం భక్తి కలిగి ఉన్నాడు. అందుకనే తన కట్టుకున్న భార్య కూడా వచ్చి దూషించి చచ్చిపోవచ్చు కదా అంటే దేవుణ్ణి దూషించటం మంచిది కాదు, ఎప్పుడు మేలే అనుభవించతగునా కీడు అనుభవించతగదా అని తన భార్యను గద్దించాడంటే కానీ తనను తాను సర్ది చెప్పుకోలేదు. దేవా ఈ స్థితి ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, ఒక దినాన నా కన్నులార నేను నిన్ను చూస్తానని 19:25 చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో నువ్వు దేనిని అసహించుకుంటున్నావు, దేవుణ్ణి అసహించుకుంటున్నావా? కొంతమంది ప్రార్థనను అసహించుకుంటారు, కొంతమంది వాక్యాన్ని అసహించుకుంటారు, కొంతమంది దైవ సేవకులు చెప్తున్నారు అప్పుడు వారికి తీయగా ఉంటే మాత్రం ఆహ్లాదకరంగా ఉంటే మాత్రం బా మా పాస్టర్ గారు వాళ్ళ వాక్యం ఎంత బాగా చెప్పారని అంటాం, కానీ ఏదైనా గద్దింపు వస్తే ఈయన ఎప్పుడు ఇంతే తిడతానే ఉంటాడని. ఎందుకండి దేవుని వాక్యం తిడతది? దేవుని వాక్యం ఎందుకు నిన్ను నెప్పిస్తుందంటే ఆయన వాక్యము శుద్ధి వంటిది, ఆయన వాక్యము అర్థము వంటిది, ఆయన వాక్యము అగ్ని అన్నాడు. అగ్ని ఏం చేస్తుంది? మనల్ని చాలా చక్కగా ఉంటుందా, కూల్గా ఉంటుందా? ఎండాకాలంలో కూల్ అనే లేకపోతే పౌడర్లు దొరుకుతాయి, అవి రాసుకుంటే చల్లగా ఉంటుంది. అలాగేమైనా దేవుని వాక్యం ఉంటుందా? ఉండదు. దేవుని వాక్యము సర్వసత్యము కలిగినది, అది రెండంచెలకు ఖడ్గము కాబట్టి ప్రతి మూలుగులోనికి విభాగించబడి దూరునంతగా వెళ్ళి నిన్ను శోధిస్తుంది, నిన్ను బాధ పెడుతుంది, నిన్ను నొప్పిస్తుంది. ఎందుకు తెలుసా? నువ్వు చివరికి దేవునితో సమానంగా దేవుని కొరకు బ్రతకాలని నిన్ను కోరుకుంటుంది. దేవునికి స్తోత్రం. అందుకని సాయంకాలపు వేళలో నీవు దేనిని అసహించుకోవాలంటే మనుషులను కాదు లోక పరిస్థితులను అసహించుకోవాలి, లోకాన్ని అసహించుకోవాలి. లోకములో ఉన్నదంతయు నేత్రాశయు శరీరాశయు జీవపుటంబం అన్నాడు, వాటిని నీవు అసహించుకుని నడిచినప్పుడు దేవుడు నిన్ను ప్రతి విషయంలో నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకని యోబు భక్తుడు అంటాడు నేను కాలు పెట్టినంతా కూడా నేతిలో కాలు పెట్టాను, అదంతా కూడా బూరుల తొట్టులో నేను కాలు పెట్టాను. ఎందుకో తెలుసా? నా దేవుని కృప నన్ను అలా నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో నువ్వు అడుగులు ఎలా వేస్తున్నావు? కొంతమంది అడుగు పెడితే సర్వనాశనంగా ఉంటుంది అంటారు, కొంతమంది వచ్చారండి మా ఇల్లు అంతా నెమ్మదితో నిండుకుందండి, కొంతమంది అడుగు పెట్టారండి అంతే నాశనమే అంటారు. కానీ ఈ లోకంలో ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ అతడు చేయనిదంతయో సఫల మగును అని దేవుడు చెప్పినట్లుగా, దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా నీవు చేయనిదంతయో సఫలీకృతం అవ్వాలంటే ఈ సాయంకాలపు వేళలో నువ్వు లోకమును అసహించుకొని లోకంలో ఉన్న పరిస్థితులకు నువ్వు వేరువై నువ్వు ఏం చేయాలంటే దేవునితో సహవాసం చేయాలి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, చేపను మనం అందరం తింటాం కదా, చేపలు తింటాం కదా, ఈ చేప ఎక్కడ బ్రతుకుతుంది? ఎక్కడ బ్రతుకుతుందండి? నీళ్ళలో బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం. మంచిదే, నీళ్ళలోనే బ్రతుకుతాయి. కానీ చేప నీళ్ళ వల్లే బ్రతుకుతుందా? ఆబ్వియస్లీ అంటారేమో, కానీ నేను మాట అంటాను కాదు అంటాను. ఎందుకో తెలుసా? మీరు చేపను కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దానికి అటుపక్క ఇటుపక్క మొప్పలను ఉంటాయి,
మొప్పలో. ఈ మొప్పల వలన ఏం జరుగుతుంది అనంటే అది చేప ఈదుకుంటూ వెళ్ళటానికి బ్రతకటానికి అది అది జీవించడానికి మాత్రమే ఈ నీళ్లను ఉపయోగించుకుంటుంది. మళ్ళీ బ్రతకటానికి అది అప్పుడప్పుడు పైకి వచ్చి గాలిని పీల్చుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది, అంటే ఆక్సిజన్ పీల్చుకొని లోపలికి వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా చేపను కోసేటప్పుడు చూస్తే దాని తలకాయకిను లోపల భాగాలకి ఒక గట్టి పొరలాంటిది అడ్డంగా ఉంటుంది. అది ఏం చేస్తుందంటే అది నీళ్ళలో బ్రతుకుతుంది కానీ అది దాన్ని ఉపయోగించుకోదు, అది దాన్ని ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే బ్రతకడానికి మాత్రమే, తన జీవనాన్ని సాగించడానికి మాత్రమే. కానీ దానికి బ్రతకడానికి ఊపిరి కావాలి కాబట్టి ఆ ఊపిరిలోనికి నీళ్ళు వెళ్తే ఇది చచ్చిపోద్ది కాబట్టి దాని లోపలికి నీళ్లు రాకుండా అడ్డంగా ఒక గొప్ప పెద్ద పొర ఉంటుంది, ఒక మందపాటి పొర ఉంటుంది. ఆ పొరను మీరు గమనిస్తే బులిపోయిన ఒక పొర లాంటిది, ఒక గాలి బ్లాడర్ లాంటిది ఉంటుంది. మరి ఈ మొప్పలు ఏం చేస్తాయి అంటే ఇది నీళ్ళు అలా తెరుచుకొని నోరు తెరుచుకుని ఉన్నప్పుడు ఈ నీళ్లు ఈ మొప్పల్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. అది ఎలాగైతే ఈ నీళ్లను ఉపయోగించుకుంటుందో మనం బ్రతకటానికి, దేవునికి దగ్గరగా జీవించడానికి మాత్రమే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. నిన్ను ఇక్కడ ఈ భూమి మీద పుట్టించింది దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, దేవుని నామాన్ని హెచ్చించడానికే కానీ నిన్ను నువ్వు హెచ్చించుకుంటానికి కానే కాదు. ఈ లోకంలో చాలామంది వారిని వారు హెచ్చించుకుంటారు, కానీ ప్రభు అంటున్నాడు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఎవరైతే తగ్గించుకొని దేవునికి లోబడి దేవుని మాటకు దేవుని విధేయత చూపిస్తూ ఉంటారో, దేవునికి భయపడుతూ ఉంటారో, వారిని దేవుడు బలపరిచే దేవుడైన. ఇదిగోండి యోబు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా అతన్ని దేవుడు వర్ధిల్లింప చేశాడు. ఈరోజు నిన్ను కూడా అలాగే ఆయన ప్రతి విషయంలో కూడా హెచ్చించాలి, ఆశీర్వదించాలంటే నువ్వు దేవుని నమ్ముకొని దేవునికి భయభక్తులు కలిగి ఈ లోకమును అసహించుకో. రెండవదిగా అంటున్నాడు కదా, రెండవ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నీవు చేయవలసిన నువ్వు చేసినదంతా సఫలీకృతం కావాలంటే మనం చేయవలసిన పని ఏంటో అక్కడ చెప్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. దేని యందు? విశ్వాసం యందు. విశ్వాసం అనగా దేవుని నమ్ముట. దేవుడు ఫలము దయచేవాడు అనియు, ఆయన ఎద్దుకు వచ్చి వారికి అందరికీ ఆయన కృప చూపించేవాడని మీరు నమ్మవలను కదా అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. ఆయనను నమ్మాలి. ఎవరు నమ్మాలి? దేవునిని నమ్మాలి. కానీ చాలామంది ఈ రోజున చేస్తున్న పని ఏంటంటే మనుషులను నమ్ముతారు, మనుషులను తనకు ఆధారంగా చేసుకుంటారు. అందుకని యిర్మీయా గ్రంథంలో అంటారు శరీరాలను ఆధారంగా చేసుకున్నవాడు శాపగ్రస్తుడు అని అంటున్నాడు. శరీరాలను తనకు ఆధారంగా చేసుకున్నవాడు నశించిపోతాడు, వాడు నీడ వంటి వాడు అని చెప్పని సామెతల గ్రంథంలో చెప్తుంది. ఎందుకనంటే ఈ లోకంలో మనుషులు నమ్మితే వారు నిన్ను మోసం చేస్తారు, మనుషులను నమ్మితే నిన్ను వారు ఎక్కిరింతల పాలు చేస్తారు. కానీ దేవుడిని నమ్మితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఈ లోకంలో చేయవలసిన పని ఏంటంటే దేవుడిని నమ్మాలి, కానీ మనుషులను నమ్మటం అంటే మనం అనేక మంది ఈ మాట మాట్లాడుతూ ఉండొచ్చు అంటే నా వారిని నమ్మకూడదండి, నమ్మాలి, కానీ వారందరికంటే ముందుగా దేవుడిని నమ్మాలి. దేవుణ్ణి నమ్మినట్లయితే ప్రతి కార్యములో కూడా ఆయన నిన్ను బలపరిచే దేవుడు ఆయన. అందుకనే ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయము 31వ వచనంలో కూడా అంటాడు కదా, 31వ వచనంలో, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఎవరు మహిమ కొరకు? దేవుని మహిమ కొరకు చేయాలి. ఏది చేసినా అంటే దేవుణ్ణి నమ్మినా దేవుని కార్యములు చేసినా ప్రతి విషయంలో కూడా మీరు ఎవరు నమ్మాలంటే దేవుణ్ణి నమ్మాలి, దేవుని కొరకు మాత్రమే చేయాలి, దేవుని కొరకు మాత్రమే జీవించాలి అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. విశ్వాసం మూలమున అని అంటున్నాడు. విశ్వాసం లేకపోతే దేవుణ్ణి చూడటం అసాధ్యము అన్నారు. దేవుణ్ణి నమ్మకోకుండా నువ్వు ఆయన కార్యాలను ఎలా చూడగలవు? ఒక రోజున ఒక ఇంటికి సాధు సుందర్ సింగ్ గారు వెళ్ళారంట. ఆయన వెళ్ళంగానే ఆ లోపల ఉన్న చిన్న బిడ్డ వచ్చి అమ్మగారు లేరండి అందంట. సరే అమ్మా నేను వచ్చానని చెప్పు
అన్నాడంట ఆయన. ఈయన వెంటనే వెళ్ళిపోయాడు. ఈ పిల్ల కూడా పేరు అడగటం మానేసింది. తల్లి వచ్చిందంట. తల్లి వచ్చిన తర్వాత వారి తల్లిగారు వచ్చిన తర్వాత ఆవిడ చెప్తుందంట, అమ్మా మన ఇంటికి యేసు ప్రభు వచ్చాడమ్మా అందంట. ఎవరు వచ్చారు? మన ఇంటికి యేసు ప్రభు వచ్చాడమ్మా. అదేంటమ్మా యేసు ప్రభు వచ్చాడా అని ఇవిడికి కొద్దిగా ఆలోచన వచ్చి, ఎవరమ్మా ఆయన ఎలా ఉన్నాడు కొద్దిగా వివరించంటే, సాధు సుందర సింగ్ గారు ఎలా ఉంటారు వివరించేటప్పటికీ ఆవిడ అందంట, ఆయన యేసు ప్రభు కాదమ్మా దేవుని సేవకుడు ఆయన సాధు సుందర సింగ్ గారు అని చెప్పని అందంట. అంటే ఆ చిన్న బిడ్డ ఆయనలో ఏం చూసింది? ఏం చూసింది? దేవుని పోలికను చూసింది. మనం ఏం చూస్తాం? కొంతమంది పేర్లు పెడతారు, ఆవిడండి దయ్యం, ఆవిడండి భూతం, ఆడండి మనిషి కాదండి, మరి ఆడెవడో మరెవడో అని అంటే, మనము లూకా సువార్తలు చూసినట్లయితే అక్కడ ఒకడి మీద 6,000 దయాలు పనిచేస్తున్నాయంట. 6,000 దయాలు వాళ్ళలో ఉన్నాయంట. వాడు ఎలా ఉన్నాడంటే అనేక మందిని గాయపరుస్తున్నాడు. వాడు సమాధుల్లోనూ కొండల్లోనూ ఉంటున్నాడు. వాడు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. వాడి దగ్గరికి ఏసై వచ్చినప్పుడు, వాడిని గద్దించినప్పుడు, వాడిలో ఉన్న దయాలన్నీ బయటికి వెళ్ళిపోయినప్పుడు వాడు నిమ్మలంగా ఉన్నాడంట. అంటే ఈ రోజున అనేక మంది దేవుణ్ణి విశ్వాసం లేకపోతే వారి హృదయంలో కలవరం చెందుతారు. వారి హృదయం అంతా కూడా కలవరంతో నిండిపోతుంది. దేవుని వాక్యం అంటుంది, ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము అయితే వాటి వలన మనిషి బ్రతకడు. మరి దేని వలన బ్రతుకుతాడు? దేవుని వాక్యమును బ్రతికి బ్రతుకుతాడు. ఆయన వాక్యమును నీవు నమ్మవలెను కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి వాక్యము? దేవుని వాక్యము నీవు నమ్మవలెను కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 కూడా అక్కడ అంటున్నాడు కదా, క్షమించండి, 5:4 అంటాడు, కృతజ్ఞత వచనమే కానీ వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు భూతులనైనను పోకిరి శాస్త్రులైనను సరస్వతులైనను ఉచ్చరింపకూడదని, ఇవి మీకు తగవు. ఈ లోకములో ఉన్నదంతా కూడా పనికిమాలినది, ఎందుకు పనికిరానిది. అయితే దీనిని నువ్వు నమ్మితే నువ్వు చేయవలసిన ప్రతి పని కూడా నువ్వు సఫలీకృతం చేయలేవు. మరి ఏం దేవుని నమ్మాలి అని అంటే దేవుని మాటను మాత్రమే నమ్మాలి. దేవుని మాటను నమ్మకోకుండా నీ హృదయంలో గూడు కట్టుకుపోయే ఏంటివి? ఇదిగో మనం ఇక్కడ చెప్తున్నాడు కదా, మీరు ఉచ్చరింపవలసినవి ఇక్కడ చెప్తున్నాడు. అంతే, మీరు ఉచ్చరింపవలని కానీ కృతజ్ఞత వచనమే. అంటే కృతజ్ఞత, దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. భూతులనైనను సొరసత్తులనైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను మీరు ఎన్నడూ కూడా అనుసరింపకూడదు. వాటిని అనుసరిస్తే మీరు దేవునికి విశ్వాసముగా ఉండలేరు, దేవునిని నమ్మలేరు, దేవునితో సంబంధం కలిగి ఉండలేరు అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ సాయంకాలప వేళలో నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, ఒక్కసారి నువ్వు సరిచేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినదంట. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఈ లోకంలో దేన్ని నమ్మలేదు, అబ్రహాము దేవుణ్ణి మాత్రమే నమ్మాడు. కాబట్టి అతనికి విశ్వాసులకు తండ్రి అని చెప్పాడు. ఈ లోకంలో మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు మనల్ని దేవునికి దూరంగా చేస్తాయి. అవి ఎలా ఉండకూడదు? సరస్వతులు, భూతులు ఇవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టినట్లయితే నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తావు. దేవుని కృప, నువ్వు చేయవలసిన ప్రతి పని, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో ప్రతిదీ కూడా దేవుడు నీకు బోధిస్తాడు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావంట. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో దేవుడు నువ్వు చేసే ప్రతి పనిలో, నీ ఉద్యోగంలో, నీ రాకపోకలో, ప్రతి విషయంలో దేవుడు నీకు తోడయుండి నడిపించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో ఆయన కొరకు ఎదురు చూద్దాం, ఆయన సన్నిధిలో దీవించబడదాం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధ మహోన్నతి రాణి ఘనమైన నామమున కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. మీరు నాయన మేము చేయబోతున్న ప్రతి పనిలో కూడా సఫలీకృతం కావాలని నువ్వు కోరుకుంటున్న దేవుడు అయ్యా. తండ్రి నాయన, ఈ సాయంకాలపు వేళలో మేము సఫలీకృతం కావాలంటే నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి. నాయన, ఈ లోకము అనే చెడుతనం అసహించుకోవాలని చెప్తున్నారు. అలాగే ప్రభా, నీ యందు విశ్వాసం ఉంచినట్లయితే ప్రతి విషయంలో కూడా మేము జయ జీవితం అనుగ్రహించబడతామని ప్రభా మీరు లేఖనం ద్వారా సెలవిచ్చారు. కాబట్టి ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనా మేము ప్రేమించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించి ప్రభా. ఈ దినం మమ్మల్ని విడుదల పరచండి. ఈ సాయంకాలపు వేళలో తండ్రి నాయన ప్రియుల కుటుంబాల్లో మీరు దీవించండి, ఆశీర్వదించండి. బలహీనులు ఉంటే బలపరచండి, సమస్యలు ఉంటే విడుదల పరచండి. అప్పులు బాధల చేత, నానా విధములైన బాధల చేత బాధపడుతున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించమనడిచినమయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తిని మీ నూరంతలమైన ఫలము దయచేసి ప్రభా. వారు చేయబోతున్న ప్రతి పనులు విజయాన్నిచ్చి ఈ వాక్యాన్ని వారి జీవితంలో అనువదించుకుని ప్రభా నూరంతల ఫలము పొందుటకు సహాయం చేయండి. ఆశ్చర్యకరమైన ప్రభాతం, అద్భుతకరమైన సాక్ష్యాలు మేము వినుటకు మాకు సహాయం చేయండి. మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఏసు అతి పరిశుద్ధమైన నామలు అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.
దేవుడు దీవిన ఆశీర్వాదాలు మనకు మన కుటుంబాలకి నించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.